ఏదైతే అత్యధిక మెజారిటీ రావటం అనేది ఎప్పుడు మంచిది కాదు అని పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. మరి ఆయన ఎక్కడ ఉన్నారో కనపట్టలేదు. ఇప్పుడు ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గతంలో పివి నరసింహరావు గారి ప్రభుత్వంలో కానీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కానీ ఇలాంటి అత్యధిక మెజారిటీ వచ్చినట్టు ప్రభుత్వాలు 9 నెలల్లోనే కూలిపోయినాయి. కూలిపోవడానికి ఉన్నటువంటి కారణాలు ఆ యొక్క రాజకీయ పార్టీ అధిపతులు చేసేటువంటి హడావుడి అనుకోండి, అహంభావ చర్యలు అనుకోండి, ఆయన చెప్పినటువంటి విషయాలు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వానికి కూడా కాలం దగ్గరకు వచ్చిందా అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, రకరకాల ఇబ్బందులు. అలానే అభివృద్ధి లేక కనీసం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టులో ఒక బొచ్చ కాంక్రీట్ వేసింది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్లింది లేదు. వచ్చిన మొదటి రోజు నుంచి అన్ని పనులు ఆపటం, ప్రతిదీ రివర్స్ టెండరింగ్ అంటాం, ఇలాంటి కార్యక్రమాలతో కాలయాపన చేస్తూ రాష్ట్రాన్ని ఒక రకంగా రివర్స్లో తీసుకెళ్తున్నారు. ఏదైతే రివర్స్ టెండర్ అన్నారో రాష్ట్రాన్ని కూడా, రాష్ట్ర అభివృద్ధిని కూడా రివర్స్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇది ప్రజలు మాత్రం అంతా గమనిస్తూ ఉన్నారు. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా, ఇవాళ ఉదాహరణకి కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, ఇవాళ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మణారాయణ గారు మేము 3 రాజధానులకు వ్యతిరేకం, పూర్తిగా ఏదైతే ఉందో ఈ యొక్క అమరావతి రాజధానికే మేము ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి అనుకూలం అని చెప్తున్నారు. అయితే జీవీఎల్ నరసింహరావు గారు వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ప్రజలకి ఆందోళన అనుమానం కలిగించే విధంగా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉందో దాని మీద కూడా అనుమానం కలిగేటువంటి పరిస్థితుల్ని మరి జీవీఎల్ నరసింహరావు గారు కలుగు చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ప్రజలంతా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు మాధవ్ గారు కానీ, పెద్దలు కన్నా లక్ష్మణారాయణ గారు కానీ వీరందరూ చాలా బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్న క్రమంలో మరి జీవీఎల్ నరసింహరావు గారి సొంత ఎజెండా ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో వారిని ఎందుకు కంట్రోల్ చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇలాంటి అస్పృష్టత వాతావరణానికి, ఆందోళనకి ప్రజలు నెట్టివేయబడతా ఉన్నారు. ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇవాళ చాలామంది చెప్తా ఉన్నారు ప్రజల్లో ఉద్యమం లేదు అని. ప్రజలు ఎందుకు ఉద్యమం మీదకి, రోడ్ల మీదకి రావటం లేదంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 8 నెలలు 9 నెలలు కూడా నిండలేదు. ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వమే పరిపాలిస్తుంది. కాబట్టి వారు పోతున్నటువంటి పోకడలు, ఎక్కడ వ్యాపారస్తులను ఇబ్బంది పెడతారో, ఎక్కడ వ్యక్తుల మీద దాడులు చేస్తారో అనేటువంటి ఒక భయానక వాతావరణం ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి 4 సంవత్సరాల కాలం ఎన్నికలు ఉన్నాయి, చాలా దూరం ఉంది. ఇప్పుడే కనుక మనం రోడ్ల మీదకి వస్తే వీళ్ళు వ్యక్తిగతంగా దాడులు చేయటం, వ్యక్తిగతంగా వ్యాపారాలు నాశనం చేయటం, ఇలాంటి పరిస్థితులకు వెళతారేమో అనేటువంటి ఒక అభద్రతా భావంతో ప్రజలు రోడ్ల మీదకి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు ఇది చాలా తప్పుడు నిర్ణయాలు, వీళ్ళు తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటా ఉన్నారు. ఆ విషయాన్ని వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేసి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రాన్ని చక్కగా నడపాలి అనేటువంటి ఆలోచన చేయాలి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ఓకే ఓకే తిరుపతి.